గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరుస్తుందని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలలో రన్నర్ విన్నర్ విజేతలకు 30,000 రూపాయల మరియు 20,000 రూపాయల ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక వ్యాయామం లభిస్తుందని, ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ నిర్వహించాలని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నెరాజు, హరిప్రసాద్ రెడ్డి, ప్రముఖ సామాజిక సేవానేత సాబాదా సాయి కుమార్, గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, క్రీడాకారులు, గ్రామ ప్రజలు, వివిధ సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు. శాశ్వతంగా గ్రౌండ్ ఏర్పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, అదే విధంగా ఈ టోర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన ఎంపై మన కామెంటరీ వాళ్ళందరికీ కూడా ఇన్ని రోజులు మా గ్రామానికి వచ్చి వాళ్ళు చేసినటువంటి ఎంపరింగ్ కానీ ఏదన్నా హాట్ బోర్డు లేదా తప్పులు ఉంటే కూడా మా గ్రామంలో క్షమించాలి. ఇంకా మీరు క్రీడా స్పోర్ట్స్ తో ఇంకా మీరు ఇంకా ముందుకెళ్ళాలి, ఈ విధంగా మంచి మంచి ఈ స్పోర్ట్స్ ఎందుకోసం అంటే ఈ ఆటల వల్ల మనకు మానసిక ఉల్లాసంతో పాటు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. యువత ముఖ్యంగా చెడుదారి పట్టకుండా మంచి దారులు వెళ్ళడానికి ఇంకా మీరు ఇంకా వీర స్పోర్ట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా మేము పెద్దలుగా మీకు ఖచ్చితంగా ఇలాంటి సహాయ సహకారం అందిస్తాము. మరి ఇక్కడ సహకరించిన అందరికీ మరి ఎమ్మెల్యే గురు మహిపాల్ రెడ్డి గారికి, ముఖ్యంగా నీలం మదన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ.